हेलो एवरीवन वेलकम बैक टू आवर चैनल ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా 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 బాగున్నాను అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కాటన్ డైపర్స్ బెస్టా లేదా డిస్పోజబుల్ డైపర్స్ బెస్టా అని చెప్పి సో మరి ఇంకేంది కలుస్తాం వీడియో స్టార్ట్ చేసేద్దామా లెట్స్ గే స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గనక మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారన్నమాట సో కాటన్ డైపర్స్ అండ్ డిస్పోజబుల్ డైపర్స్ దీని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను బికాజ్ అందరూ ఫస్ట్ ప్రిఫర్ చేసేది డిస్పోజబుల్ డైపర్స్ అన్నమాట బికాజ్ కాటన్ డైపర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఒక డైపర్ వచ్చేసి 499 రూపాయస్ పడుతుంది మనకి అండ్ ఆఫర్ లేకుండా అప్పుడప్పుడు గ్రేట్ ఇండియన్ సేల్ ఇలా అమెజాన్ లో జరిగినప్పుడు ప్రైసెస్ అనేవి తగ్గొచ్చేమో బట్ నార్మల్ గా అయితే ఇవి 499 రూపాయస్ అన్నమాట నేను ఈ కాటన్ డైపర్స్ ని 1 ఇయర్ నుంచి వాడుతున్నానండి నియర్లీ 1 అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుందేమో సో నా ఎక్స్‌పీరియన్స్ ని ఈ రోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను బికాజ్ ఎందుకంటే చాలా మంది కాటన్ డైపర్స్ వాడాలి అని మనసులో ఉంటుంది గానీ సో బట్ అవి ఎలా ఎంతవరకు యూస్ అవుతాయి లీక్ అయిపోతాయేమో భయంతోని యూస్ చేస్తూ ఉండారన్నమాట సో వాళ్ళ కోసం ఈ వీడియో మనకి కాటన్ డైపర్ ఒక డైపర్ వచ్చేసి 499 రూపాయస్ పడుతుందండి అదే 499 రూపాయస్ పడితే మనకి డిస్పోజబుల్ డైపర్స్ అనేవి 1 మంత్ కి సరిపోతాయి అన్నమాట నా మట్టికైతే బికాజ్ నేను ఓన్లీ నైట్ టైం మాత్రమే వేస్తాను పిల్లలకి డే టైం లో డైపర్స్ పిల్లలకి యూస్ చేయడం అంత మంచిది కాదు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది బట్ కొంతమంది డే టైం కూడా వేసేసి అలానే వదిలేస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అన్నమాట డే టైం అయితే మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి సో ఓన్లీ నైట్ టైం మాత్రమే వేయండి నేను కొన్న కాటన్ డైపర్ నేమ్ వచ్చేసి అంటే కంపెనీ వచ్చేసి బేసిక్ అండి బేసిక్ అన్నమాట మనకి ఒక కాటన్ డైపర్ కవర్ ఇస్తారు మనకి వీలు 499 రూపాయస్ చెప్పాను కదా ఇది ఒక కాటన్ డైపర్ కవర్ ఇస్తారు అలాగే మనకి ఒక ప్యాడ్ ఇస్తారు అన్నమాట ఇలాంటిది ఇంత ఉండిందన్నమాట బాగుంది అండ్ మా పాపకైతే నేను ఇలా హోల్డ్ చేసి ఓన్లీ ఫ్రంట్ లోనే పెడతాను బ్యాక్ లో అవసరం లేదు బికాజ్ ఫ్రంట్ లో పెడితే ప్రొటెక్షన్ అనేది బాగుండి లీకేజ్ అనేది అంత వేగంగా అవ్వదన్నమాట బ్యాక్ లో అంత అవసరం ఉండదు ఓన్లీ కవర్ ఒకటి ఉన్నా సరిపోతుంది ఫ్రంట్ క్లిప్స్ వస్తాయి కదా ఈ టైప్ డైపర్ అన్నమాట నా దగ్గర ఉండింది అయితే మనకి వేరేగా నాపీస్ కూడా వస్తాయి అవైతే ఓన్లీ ఫర్ న్యూ బోర్న్ అన్నమాట అదే ఈ డైపర్స్ అనుకోండి ఇవి న్యూ బోర్న్ కాడ్ నుంచి అప్ టు 5 ఇయర్స్ వరకు మనకి వాడొచ్చు అన్నమాట మా బాబుకి ఇప్పుడు 4 ఇయర్స్ అండి ఇప్పటికి వాడికి ఓన్లీ నైట్ టైం వేస్తాను సో సేఫ్టీ కోసం అన్నమాట పరుపు పాడవకుండా సో వాడికి కూడా ఇది పనికొస్తుంది అంత బాగుంది ఈ డైపర్ అండ్ వేరే కంపెనీ డైపర్స్ ఉంటాయండి కొన్ని సో అలాంటివి ఏంటి అంటే మనకి కొన్న తర్వాత కొన్ని రోజులకి టైట్ అయిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట అదే ఇవి అనుకోండి వీటికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది అలాగే వెనకాల మనకి ఎలాస్టిక్ కూడా ఉంటుంది చూసారు కదా అండ్ ఇవి కొని నేను నియర్లీ 1.5 ఇయర్ అయిపోతుందండి ఇవి ఎలా వద్దన్నా నాకు ఇంకా ఈజీగా 1 ఇయర్ వస్తాయి 1 ఇయర్ పైనే వస్తాయి బట్ మినిమం లో మినిమం నా ఎస్టిమేషన్ అయితే 1 ఇయర్ అన్నమాట ఇవి మనం యూస్ చేస్తున్న కొద్దీ ఈ ప్యాడ్స్ అనేవి కొద్దిగా డ్యామేజ్ అయితే వస్తాయి చూసారు కదా ఇది పాపది పాపది కొద్దిగా తక్కువ వాడాను అన్నమాట సో బాబుది ఎక్కువ వాడాను సో బాబుది అయితే కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ వస్తుంది మనం ఇంట్లోనే లావు లావుగా బొంతలు కుట్టించుకుంటాం మాక్సిమం తెలిసే ఉంటుంది కదా బొంతలు అంటే అందరికీ బొంతలు కుట్టించుకున్నప్పటికే మనం వాటిని 2 మంత్స్ కి ఒకసారి మంత్ కి ఒకసారి వాష్ చేస్తున్నప్పటికే బొంతలు కొన్ని ఇయర్స్ కి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి మనం వీటిని డైలీ యూస్ చేస్తాము ఇవి కూడా ఎక్స్పైర్ అవుతాయి సో దీంట్లో నాకు అన్సాటిస్ఫాక్షన్ అయితే ఏమీ లేదు నేను ఎప్పుడు దీని గురించి అయితే గ్రేట్ గానే ఫీల్ అయ్యాను దీని గురించి ఖచ్చితంగా రివ్యూ ఇవ్వాలి నాలాంటి మమ్మీస్ కి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ రోజు ఈ రివ్యూ అయితే చేస్తున్నాను నార్మల్ గా మనకి అన్బ్రాండెడ్ వస్తాయి అన్నమాట బేసిక్ అనేది మంచి బ్రాండ్ అండి సో మనకి అన్బ్రాండెడ్ వస్తాయి అవైతే ఎక్కువ కాలం మన్నవు కాకపోతే ఏంటి అంటే కొద్ది తక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట ఇవైతే కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటాయి అలాగే మనకి దీని ఎక్స్‌పైరింగ్ పీరియడ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుందన్నమాట దీని ఫ్రంట్ సైడ్ లో మనకి చాలా స్మూత్ క్లాత్ వస్తుంది ఇది వెట్ ఫ్రీ అండి అండ్ మనకి వాళ్ళు టాయిలెట్ వెళ్ళాక కూడా వాళ్ళకి ఏ మాత్రం తడిగా ఉండదు చాలా వెట్ గా ఉంటుంది
డిస్పోజబుల్ డైపర్స్ కొసేపటికి వాళ్ళకి కొద్దిగా వైట్ గా వచ్చేసినట్టు అయిపోతుంది కదా ఫ్రంట్ బ్యాక్ ఎక్కువగా తడిచింది అనుకోండి కొద్దిగా వైట్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది కదా ఈ కాటన్ డైపర్ మాత్రం అలా ఏమీ ఫామ్ అవ్వదు మనం వేసినప్పుడు వాళ్ళ బాడీ ఎలా అయితే ఉండిందో మనం రిమూవ్ చేసినప్పుడు కూడా వాళ్ళ బాడీ అంతే బాగుంటుందన్నమాట అండ్ ఇవి ఇన్ఫెక్షన్ కూడా రావు మనం నీట్ గా గాని క్లీన్ చేసుకున్నాం అనుకోండి వీటిని నీట్ గా వాష్ చేసుకున్నాం అనుకోండి అండ్ వీటి వల్ల వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా రాదు అండ్ డిస్పోజబుల్ డైపర్స్ వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట అండ్ కాటన్ డైపర్ లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇవి ట్రావెల్ ఫ్రెండ్లీ అంటే మనం బ్యాగ్ లో వేసుకొని వెళ్ళిపోవచ్చు బట్ ఇంకా ఏంటి అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళకి వేసాం అనుకోండి వాళ్ళు బాత్రూమ్ గాని వెళ్ళినట్లయితే మనం ఏదైనా సెపరేట్ కవర్ లో పెట్టి మన దగ్గరే దాచుకోవాల్సి ఉంటుంది ట్రావెల్ చేసేటప్పుడు ఈ డిస్పోజబుల్ డైపర్స్ అనేవి బాగుంటాయి బికాజ్ ఏవైనా కవర్లో వేసేసి మనం ట్రాష్లో పడేయచ్చు అన్నమాట బట్ కాటన్ డైపర్స్ మాత్రం వాటిని మన దగ్గరే ఉంచుకోవాల్సి ఉంటుంది ఆ స్మెల్తో పాటు ఈ కాటన్ డైపర్స్ అనేవి ఓన్లీ ట్రావెలింగ్ టైంలోనే పనికిరావు అన్నమాట మ్యాక్సిమం మన ఒక దగ్గర సెటిల్ అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం వీటిని వాష్ చేసుకోగలం పర్వాలేదు అనుకున్నప్పుడు వీటిని యూజ్ చేయొచ్చు కానీ బట్ ఓన్లీ ట్రావెలింగ్ టైంలో మాత్రమే వీటిని యూజ్ చేయలేము అండ్ డిస్పోజబుల్ డైపర్స్ ఏంటి అంటే నేను కీర్తన్ చిన్నప్పుడు కాటన్ డైపర్స్ గురించి నాకు తెలుసు బట్ వాటి గురించి అంటే అంత మనీ ఇన్వెస్ట్ చేసి తర్వాత వాటి అవి యూస్ లేకపోతే మనీ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అన్న భయంతో నేను వాటిని కొనలేదు బట్ పాప పుట్టాక కొద్దిగా డేర్ చేశాను అన్నమాట డేర్ చేసి కొన్నాను అండ్ డిస్పోజబుల్ కీర్తన్ పుట్టినప్పుడు డిస్పోజబుల్ డైపర్స్ కోసం నేను ఇయర్లీ ఖర్చు పెట్టిన మనీ వచ్చేసి 10,000 రూపీస్ పైనే ఉంటాయండి అంత మనీ ఖర్చు పెట్టాను ఒక్క ఇయర్కి బట్ ఇవి కొని నేను 1.5 ఇయర్ అవుతుంది నిజంగా చాలా మనీ సేవర్ అండి ఒక్కసారి కొనేసిన తర్వాత మనకి నిజంగా చాలా మనీ సేవ్ చేస్తాయి నేను ఓన్లీ 2 డైపర్స్ మాత్రమే కొన్నాను ఇవి కొన్న తర్వాత నేను డిస్పోజబుల్ డైపర్స్ కొనింది చాలా తక్కువ అన్నమాట అది కూడా ఎందుకు కొన్నాను అంటే పాపకి ట్రావెలింగ్ టైంలో పనికొస్తాయని చెప్పేసి కొన్నాను ఇవి నైట్ టైం యూజ్ చేసిన తర్వాత మార్నింగ్ మనం ఒక 1/2 అవర్ నార్మల్ వాటర్లో సోక్ చేసేసామనుకోండి ఇందులో ఏమైనా టాయిలెట్ ఉంటుంది కదా ఈ ప్యాడ్స్లో కానీ ఏమైనా ఓ అవి ఆటోమేటిక్గా వాటర్లోకి వచ్చేస్తుంది ఆ వాటర్ని పంపేసి మళ్ళీ మనం వాటిని నార్మల్గా వాష్ చేసేసుకోవడమే ఇలా వాష్ చేసేసుకోవడమే ఒక రోజు నార్మల్ వాటర్లో వాష్ చేసేసి ఆరపెట్టేస్తాను ఇంకొక రోజు ఏమో సర్ఫ్లో వేసి నానబెట్టి వాష్ చేసి ఆరేస్తాను అన్నమాట అది కూడా బాత్రూమ్ వెళ్ళకపోతే బాత్రూమ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా సర్ఫ్ పెట్టి మనం వాష్ చేసుకోవాల్సి ఉంటుంది బాత్రూమ్ వెళ్లకుండా ఓన్లీ టాయిలెటే వెళ్ళారనుకుంటే మనం ఒకరోజు నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని ఒకరోజు సర్ఫ్ వాటర్తో వాష్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ ఉండదు అండ్ ఇవి కాటన్ డైపర్స్ వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ బట్ ఎండడానికి కొద్దిగా టైం పడుతుందండి మనం వాషింగ్ మిషన్లో వేసుకొని గట్టిగా స్పిన్ చేసేసుకున్నాం అనుకోండి ఆల్రెడీ సగం ఎండిపోతాయి కదా మిగతా సగం ఈజీగా ఫ్యాన్ కింద పెట్టేసినా ఎండిపోతాయి అన్నమాట బట్ నార్మల్గా వాటర్లో ముంచేసి మనం హ్యాండ్తో ఇలా పిండేసి ఎండేస్తే మాత్రం చాలా టైం పడుతుంది డైరెక్ట్గా సన్లైట్లో ఎండ్ అయ్యాలి బికాజ్ ఇవి పిల్లలకి డైపర్స్ కదా సన్లైట్లో ఎండ్ వేస్తే మంచిది మ్యాక్సిమం సన్లైట్లో ఎండ్ వేయడానికి ట్రై చేయండి బట్ నార్మల్గా చేతితో పిండి ఎండేస్తే మనకి ఈవినింగ్ దాకా అవి ఎండుతాయి ఎండవో అంత గ్యారంటీ ఉండదు వాషింగ్ మిషన్లో వేసి ఒకసారి స్పిన్ చేసేసి ఎండేసామనుకోండి ఈజీగా ఆరిపోతాయి అన్నమాట ఈవినింగ్ కల్లా సో అలాగే నేను వాడతాను కాబట్టి నాకు ఒక డైపర్ అంటే పాపకో డైపర్ బాబుకో డైపర్ అనేది నాకు సరిపోయింది ఈ కాటన్ డైపర్స్ కొని నేను నియర్లీ 20,000 రూపీస్ సేవ్ చేశానండి ఈ ఇయర్ అంతా కూడా నిజంగా బికాజ్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎలా అవుద్దన్నా ఇద్దరికి సపరేట్ సైజెస్లో కొనాలి కాబట్టి ఇద్దరికి 10,000 ఈజీగా పడిపోతుందండి సో ఈ కాటన్ డైపర్స్ ఓన్లీ నాకు 500 1,000 రూపీస్ పడ్డాయి అనమాట నియర్లీ 600 పడ్డాయి అనుకోండి కొన్ని 1200తో నేను 1.5 ఇయర్ లాక్కొచ్చాను అనమాట అంత సేవింగ్ అయింది మనీ అనేది వీటిని కాటన్ డైపర్స్ని మనం మర్చిపోకుండా డైలీ వాష్ చేయాల్సి ఉంటుందండి ఒకవేళ మీకు కానీ డైలీ వాష్ చేయడం కుదరలేదు అనుకోండి ఒక 4-5 డైపర్స్ కొనేసి మన దగ్గరే ఉంచుకున్నాం అనుకోండి మనకి యూజ్ చేయడం అంటే వాష్ చేయడం అనేది ప్రాబ్లం ఉండదు అండ్ 4-5 డైపర్స్ కొన్నప్పుడు మనం డైలీ అంటే మార్నింగ్ టైంలో కూడా మనం ఈ కాటన్ డైపర్స్ అనేవి యూజ్ చేయొచ్చు ఏమీ ప్రాబ్లం లేదు అండ్ ఇంకో క్వశ్చన్ అడుగుతారు నాకు తెలిసి ఖచ్చితంగా అండ్ ఇవి నైట్ అంతా వస్తున్నాయా మీకు అని చెప్పి నైట్ అంతా కూడా వస్తున్నాయండి బట్ ఓన్లీ ఇది ఒక్క ప్యాడ్ అయితే నైట్ అంతా రాదు అని నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం అండ్ నేను ఎక్స్ట్రా ప్యాడ్స్ అనేవి బుక్ చేశాను అన్నమాట నార్మల్ ఏ కంపెనీ అయినా ఎక్స్ట్రా ప్యాడ్స్ మనకి ఇలా దొరుకుతాయి అన్నమాట
ఇది దీనికంటే చిన్నగా ఉంటుంది చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట అండ్ ఇది పెద్ద డైపర్ ఇలా ఫోల్డ్ చేసి చిన్న ప్యాడ్ సారీ పెద్ద ప్యాడ్ ఇలా ఫోల్డ్ చేసి చిన్నది డైరెక్ట్ గా ఇలానే ఉంచుతాను కావాలంటే వీటి లింక్స్ ని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇవి న్యూ బార్న్ కి పెట్టడానికి న్యూ బార్న్ కి అయితే ఒకవేళ ఇవి న్యూ బార్న్ కి అనుకోండి ఇక్కడ మనకి వాళ్ళు క్లిప్స్ అనేవి ఇచ్చారు ఒకవేళ అప్పుడే పుట్టిన బేబీ వెరీ న్యూ బార్న్ అనుకోండి మనం ఈ క్లిప్ ఈ లాస్ట్ క్లిప్ కి ఈ ఫస్ట్ క్లిప్ కి అటాచ్ చేయాల్సి ఉంటుంది లేదా అప్పుడు మనకి సైజ్ అనేది ఆటోమేటిక్ గా తగ్గిపోతుందండి చూపిస్తాను చూడండి ఇది నార్మల్ డైపర్ కవర్ సైజ్ అన్నమాట చూడండి ఇది నార్మల్ డైపర్ కవర్ సైజ్ అండ్ ఇది మనకి క్లిప్స్ పెట్టుకున్న తర్వాత సైజ్ అన్నమాట అండ్ వెస్ట్ దగ్గరికి వచ్చేసినప్పుడు మనం ఇలా పెట్టి ఇది బ్యాక్ లోకి వస్తుంది న్యూ బార్న్ కి ఎప్పుడైనా సరే మనం ఇలా ప్యాడ్ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం అయితే లేదు కావాలంటే మీరు డైరెక్ట్ గా ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఇలా పెట్టుకుంటే ఏంటి అంటే మనకి సైజ్ అనేది దాటిపోతుంది పైన కింద ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు లేకపోతే నార్మల్ గా మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట మనం బేబీని ఇక్కడ ఇలా ప్లేస్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ ఇలా కవర్ చేసి మనం ఇక్కడ క్లిప్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాగా మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఉండండి బేబీ వెస్ట్ ఎంత అయితే ఉందో అంత మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా కొద్దిగా లూజ్ గానే పెట్టుకోండి ఎలా అంటే మనం ఫింగర్ పెడితే ఇలా ఈజీగా వెళ్ళ వచ్చేసినట్టు పెట్టుకోండి అంటే మరి ఇది కొద్దిగా లూజ్ అయిన అనుకోండి కాకపోతే ఇంకొద్దిగా టైట్ పెట్టుకోండి ఏం కాదు ఎలా అంటే మనం ఇలా ఫింగర్ పెట్టి ఇలా ఉన్నట్టుగా చూసుకోండి అలా పెట్టండి బేబీకి ఎప్పుడైనా సరే డైపర్ వేసినప్పుడు నైట్ అంతా మా పిల్లలకి ఎలా అవుతుందో నేను మీతో షేర్ చేస్తాను సో ఇది నేను ఎక్స్ట్రా కొన్నానని చెప్పాను కదా ఈ ప్యాడ్ని ఫస్ట్ ఇలా ప్లేస్ చేస్తాను అండ్ సెకండ్ మనకి దీనికి ఫ్రీగా వచ్చిన ప్యాడ్ ఉంటుంది కదా దాన్ని ఇలా పెట్టేసి అండ్ ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా పెట్టేసి ఈ డైపర్ అనేది ఇలా కవర్ చేసేస్తాను అన్నమాట అప్పుడు ఈ డైపర్ వాళ్ళకి నైట్ అంతా కూడా ఆగుతుంది ఎలాంటి ప్రాబ్లం అనేది లేకుండా సో నైట్ అంతా లీక్ అవ్వకుండా మనకి డైపర్ ఆగాలి అంటే ఇవైతే ఎక్స్ట్రా కొనాల్సి ఉంటుందండి ఇవి 4 ప్యాడ్స్ వచ్చేసి నాకు 300 రూపీస్ ఇలా పడింది అనమాట జస్ట్ 4 ప్యాడ్స్ కొంటే సరిపోతుంది ఇవైతే మనకి యాక్చువల్గా అవసరమయ్యేది 2 బట్ ఎక్స్ట్రా 2 ఉంచుకుంటే ఎప్పుడైనా సరే మంచిది అన్నమాట అండ్ మనం ఈ డైపర్ వచ్చేసి మనం ఇలా అప్పర్లో కూడా ప్లేస్ చేయొచ్చు కావాలంటే మనకి లోపల నుంచి కూడా ప్లేస్ చేయొచ్చు అన్నమాట ఇలా మనం ఇది ఇందులో పెట్టేసి ఇది బయటకి లోపలికి ఎక్కడా కదలకుండా మనకి ఇక్కడ వాళ్ళు ఒక క్లిప్ ఇస్తారండి ఆ క్లిప్కి ఇలా అటాచ్ చేసామనుకోండి దీని లోపల పెట్టాక అది అటు ఇటు కదిలిపోకుండా లేదా బయటికి ఊడిపోకుండా ఉంటుంది లేదా నార్మల్ మనం బయట నుంచి వేసినప్పుడు కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కదిలిపోకుండా ఉంటుందన్నమాట అండ్ ఇవి మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు లేకపోతే వాషింగ్ మిషన్లో అయినా వేసేసుకోవచ్చు అండి ప్రాబ్లం అయితే ఏమీ లేదు అండ్ ఇవి మనకి వాషింగ్ మిషన్లో కూడా ఈజీగా వాష్ అయిపోతాయి అలాగే ఎలాంటి డ్యామేజ్ కూడా రాదు అండ్ వీటి మీద మనీ ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే 100% ఇన్వెస్ట్ చేయొచ్చండి మనీ ఒక్కసారి అంటే ఒకవేళ మీకు నిజంగా భయంగా అనిపిస్తూ ఉంటే ఇలా ఇది నేను ఇంతగా చెప్పడానికి ఇది నాకు ఎలాంటి స్పాన్సర్ కాదండి నా సొంత డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నాను అండ్ నాలాంటి చాలామంది మమ్మీస్కి యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అండ్ ఇంత పెద్ద బ్రాండ్ని స్పాన్సర్ చేసే అంత కెపాసిటీ కూడా మన ఛానల్కి లేదనుకోండి ఇంకా రాలేదు అలాంటి ఛాన్స్ సో అది ఒకవేళ మీకు నిజంగా భయంగా అని అనిపిస్తూ ఉంటే మాత్రం ఒక డైపర్ కొనండి కొనిన తర్వాత యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు సెకండ్ డైపర్ అనేది పర్చేస్ చేస్తారు ఇది 100% నేనైతే చెప్పగలను అండ్ వాష్ చేసేటప్పుడు కేర్ఫుల్గా వాష్ చేసుకుంటే మనకి ఇది తక్కువ డ్యామేజ్ అవుతుంది అండ్ ఎలా పడితే అలాగా వాష్ చేసేసామనుకోండి వేగంగా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే యూజ్ చేయండి డిస్పోజబుల్ డైపర్స్కి మనం అంతంత యూజ్ చేస్తాము అండ్ డిస్పోజబుల్ డైపర్స్ అనేవి ఎన్విరాన్మెంట్కి చాలా అంటే మన ఎర్త్ మదర్ ఎర్త్కి
చాలా హార్మ్ చేస్తాయి అండ్ కాటన్ డైపర్స్ అంటే రియూజబుల్ కదా మనం మాక్సిమం రియూజబుల్ ఐటమ్స్ కి ప్రిఫర్ ఇస్తే చాలా మంచిదన్నమాట అంతే అండి ఈ రివ్యూ ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను వీటికి సంబంధించిన మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అనేవి కింద కామెంట్స్ లో రాయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను చూడండి ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై అయితే ఇస్తున్నానండి నాకు కొన్ని కొన్ని కామెంట్స్ కి మెసేజ్ అంటే నోటిఫికేషన్ అలర్ట్మెంట్ రాదు అలాంటి మెసేజ్ కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే ఒక 2-3 అవర్స్ ఆగాక మళ్ళీ కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడ ఇస్తాను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఈ రివ్యూ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ దాకా చూసారంటే నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మమ్మీస్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా యూస్ అవుతుందండి వాళ్ళకి కూడా అండ్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్.